హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండ్ అప్. ఈరోజు మనం అందరూ చాలా ఇష్టపడే పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పానీపూరి అనగానే దీనిని స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళి తినాలి తప్ప మనం చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే దీనిని ఇంట్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పానీపూరి కావాలంటే మనం ముఖ్యంగా తయారు చేసుకోవాల్సింది పూరీలు, ఆ పూరీల్లో వేసుకునే బఠానీ చాట్, అలాగే పానీ. ఈ మూడు కూడా మనం స్టెప్ బై స్టెప్ తయారు చేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్, పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పూరీ తయారీకి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1/4 కిలో, మైదా 3 స్పూన్లు, ఉప్పు 1/2 స్పూన్, వంట సోడ 1/2 స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఓ బౌల్లోకి బొంబాయి రవ్వ వేసుకుని అందులోకి 3 స్పూన్ల మైదా, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా వేసుకుని కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ముందు స్పూన్తో కలుపుకుందాం. వేడి తగ్గిన తర్వాత చేతితో 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. పిండంతా కూడా ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి. దీనిని ముద్దలా చేసుకుని గాలి తగలకుండా తడి క్లాత్తో మొత్తం కప్పుకుని 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 1/2 గంట గడిచిన తర్వాత పిండి ముద్దను తీసుకుని మరోసారి కలుపుకోవాలి. దీనిలోంచి కొద్దిగా తీసుకుని ఉండలా చేసుకుని మైదా పిండిలో ముంచి చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన పిండి చల్లుకుంటూ పలచగా పాముకోవాలి. వీటిని మరీ పలచగా మరీ లావుగా కాకుండా సమానంగా చేసుకోవాలి. దీనిపైన రౌండ్ షేప్ ఉన్న చిన్న గ్లాస్ కానీ చిన్న డబ్బా కానీ పెట్టి నొక్కుకోవాలి. చిన్న పూరీలు సపరేట్ అయిపోయాయి కదా, ఇప్పుడు చుట్టూ ఉన్న తీసేసుకుని పిండిలో కలిపేసుకుందాం. ఈ పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన పిండితో కూడా ఇలాగే పూరీలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె పోసుకుని మరగనివ్వాలి. నూనె హీట్ అయిన తర్వాత ఈ చిన్న చిన్న పూరీలను మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. పూరీలు వేసుకున్న తర్వాత పైన ఇలా నూనె పోసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి. ఇవన్నీ ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఒకవైపు వేగిపోయిన తర్వాత మరొక వైపు తిప్పుకుని వేయించుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేగిపోయిన పూరీలను వేరొక ప్లేట్లో తీసేసుకుందాం. పూరీలు బాగా ఉబ్బి ఇలా నొక్కితే కరకల్లాడుతూ విరిగిపోయేలా గుల్లగుల్లగా చేసుకోవాలి. ఇప్పుడు పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ స్టెప్, బఠానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. అందుకు కావలసిన పదార్థాలు: తెల్ల బఠానీలు 150 గ్రాములు, ఉల్లిపాయలు 2 పేస్ట్ చేసుకోవాలి, అలాగే టమాటా 1 పేస్ట్ చేసుకోవాలి, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్, చాట్ మసాలా 1 స్పూన్, ఉప్పు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మిరియాల పొడి 1 స్పూన్, నూనె 3 స్పూన్లు. గార్నిష్ చేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ, సన్నకార పూస, టమాటా ముక్కలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బఠానీలను 7 నుండి 8 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. మనం ఈ చాట్ను ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి, అలాగే మార్నింగే చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న బఠానీలను 8 గంటలు గడిచిన తర్వాత శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేసుకుందాం. ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుని దానిని స్టవ్ మీద పెట్టుకుని 4-5 విజిల్స్ వేయించుకోవాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి 1 గింజను తీసుకుని ఇలా నొక్కితే మెత్తగా అయిపోతే బఠానీలు ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల నూనె పోసుకుందాం. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు
అటు ఇటు తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి। ఇందులో టమాటా పేస్ట్ వేసుకుందాం। ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ మరో నిమిషం పాటు వేయించుకోవాలి। పేస్ట్ అంతా దగ్గరికి అయిపోయి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుంటూ వేయించుకుందాం। ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బటానీలు వేసుకుని తరువాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని కలుపుకుందాం। ఈ బటానీ అంతటికి మసాలా పట్టేలా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। దాదాపుగా వాటర్ మొత్తం బాయిల్ అయిపోయి కర్రీ మొత్తం దగ్గరికి అయిపోతుంది। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ చాట్ మీద ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, సన్నకారం పూస, నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి। బటానీ చాట్ కూడా రెడీ అయిపోయింది। ఇక చివరగా మిగిలింది పానీ తయారు చేసుకోవడం। పానీ తయారీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 2, కొద్దిగా అల్లం, కారం 1/2 స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1/2 స్పూన్, కొద్దిగా చింతపండు, బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్, కొత్తిమీర 1 కప్పు, సాల్ట్ 1/2 స్పూన్, పుదీనా 1 కప్పు। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి। కొద్దిగా వాటర్ పోసుకుని ఈ ఆకుల మొత్తం నలిగిపోయేలా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి। ఇది మొత్తం బాగా నలిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి। దానిలో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి। 1 కప్పు పల్చడి చింతపండు రసం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి। తరువాత కొద్దిగా నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి। ఇప్పుడు పానీ కూడా రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, ఇప్పుడు పూరీలు, పానీ, చాట్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి। ఇక సర్వ్ చేసుకుని తినడం ఒక్కటే మిగిలింది। ఈ పూరీలను మధ్యలో కొద్దిగా విరుచుకుని అందులో కాస్త బటానీ చాట్ పెట్టుకుని తర్వాత పానీ వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది। చూసారుగా మనం పానీ పూరీలను ఎంత సింపుల్ గా రెడీ చేసుకున్నాము। మీరు కూడా వీటిని ఇంట్లో ఇదే పద్ధతిలో చాలా శుభ్రంగా తయారు చేసుకుని వేడివేడిగా తినవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।